బ్యాక్ టు న్యూస్. ఏలూరు జిల్లాలో శ్రీ క్రోధీనామ సంవత్సరం సందర్భంగా టీడీపీ కార్యాలయంలో ఉమ్మడి కూటమి టీడీపీ అభ్యర్థి బడేటి చంటి పంచాంగ శ్రవణం నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వం నశించి రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉండాలని, రాబోయే రోజుల్లో ఉమ్మడి కూటమి అధికారంలోకి వచ్చి ప్రజలకు మంచి రోజులు రానున్నాయి అంటున్న కూటమి అభ్యర్థి బడేటి చంటితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఏలూరు నియోజకవర్గంలో ఎన్డీఏ అభ్యర్థి బడేటి రాధాకృష్ణయ్య చంటి గారు ప్రచారంలో ముందుకు పోతా ఉన్నారు. దానికి సంబంధించి ఈ రోజు ఉగాది సందర్భంగా పురస్కరించుకుని ఉదయాన్నే పంచాంగ శ్రవణం చేసిన అనంతరం మనతో పాటు బడేటి రాధాకృష్ణయ్య ఉన్నారు. మనతో పాటు సార్ చెప్పండి సార్, ఈ రోజు పంచాంగంలో మనకి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందని మనం కొద్దిగా చెప్పి. ముందుగా ఏలూరు ప్రజలందరికీ కూడా క్రోధీనామ ఉగాది శుభాకాంక్షలు. మరి ఈ రోజున ఉగాదిని పురస్కరించుకుని మరి నియోజకవర్గ కార్యాలయంలో అత్యంత భక్తి శ్రద్ధతో మహిళలు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది. 2024 ప్రజలందరికీ మేలు జరగాలి, ఈ 5 సంవత్సరాల్లో ఏదైతే ఈ రాక్షస పరిపాలన నుంచి విముక్తి కలగాలన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా భక్తి శ్రద్ధలతో చేశారు. 5 సంవత్సరాల్లో పడ్డ కష్టం ఈ సంవత్సరంతో వదిలిపోవాలి, మనం ప్రజలు సుఖంగా ఉండాలి, ప్రజలు గెలవాలి అనే నినాదంతో ఏదైతే ఎన్డీఏ కూటమికి ఏర్పడిందో రేపు భవిష్యత్తులో ఆ ప్రజలు గెలవాలి అనే నినాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఉగాది శుభాకాంక్షలు ప్రజలందరికీ చెప్తాం. ప్రజలను చైతన్యవంతం ఏదైతే చేశామో ఈ ఉగాది సందర్భంగా వాళ్ళు కూడా తప్పనిసరిగా ఆ బాటలో నడుస్తారని, ఈ ఉగాది క్రోధీనామ సంవత్సరంలో ప్రజలు మంచిని గెలిపిస్తారు, చెడును పారదోలుతారు, అది జరిగి తీరుతుంది. 2024 నుంచి ప్రజలందరూ కూడా మంచి పరిపాలనలో సుఖశాంతులతో ఉండాలని సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం. సరే, అయితే ఇప్పటికీ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన అనంతరం బడేటి ఫ్యామిలీ మీద ఉన్న అభిమానంతో అనేక మంది వైసీపీ నుంచి మీ దాంట్లో జాయిన్ అవుతారు, దాని మీద ఏ రకంగా చూస్తారు? అది బడేటి ఫ్యామిలీ మీద ఉన్న అభిమానమే కాదు, ప్రజల్లో చైతన్యం కూడా వచ్చింది. ఏదైతే బుజ్జి గారు చనిపోయిన తర్వాత నేను ప్రజల్ని చైతన్యవంతం చేయాలనే ఉద్దేశంతో పాదయాత్ర పెట్టి ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే జరుగుతున్నాయి అన్ని కూడా వివరించాను. వాళ్ళకి ఏదైతే సంక్షేమ దోపిడీ అనేది విధంగా ఏ విధంగా ఇస్తున్నారో ప్రతి ఒక్కరిని కూడా వివరించి చెప్పడం జరిగింది 1-to-1లో. అవన్నీ ప్రజలు తెలుసుకున్నారు. 4 సంవత్సరాలు 10 నెలలు అయిన తర్వాత ఈ ప్రభుత్వానికి సాగనంపడానికి ఏదైతే ఆ రోజున నేను చేసిన పాదయాత్ర ఈ రోజున ఉపయోగపడింది. ప్రతి ఒక్కరు కూడా పార్టీలకు అతీతంగా రాష్ట్రాన్ని కాపాడాలి, ప్రజలను గెలిపించాలి. అలాగే ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఇచ్చేటప్పుడు కూడా ఒక అధికారం కోసం కాదు, ప్రజల్ని గెలిపించాలి, రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలి, నేను సినిమాల్లోనే హీరోని కాదు ప్రజలకు కూడా హీరో అవ్వాలి అని అంటే ప్రజల మనుగడ కోసం, రాష్ట్ర మనుగడ కోసం నేనేదైతే స్నేహం వస్తాం అందించి పొత్తునిచ్చానో ఆ పొత్తుని గెలిపించవచ్చు అని బాధ్యత ప్రజలు తీసుకోవాలని ఒక నినాదం ఇచ్చారో దానికి అందరూ కూడా ముక్తకంఠంతో అంగీకరిస్తున్నారు. ఏదైతే ఒక శుభ సూచకం ఇవాళ రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర ప్రజల సుఖశాంతుల కోసం చిరంజీవి గారు కూడా 5 కోట్ల విరాళాన్ని మరి జనసేన పార్టీకి ఇవ్వడం చాలా ఆనందించేదగ్గ విషయం. ఎందుకంటే ప్రజలందరూ బాగుండాలని దృష్టితో ఎన్ని ఖర్చుతో కూడుకున్నాయి, ప్రజల చైతన్యం కోట్లు ఖర్చు అయ్యే పరిస్థితిలో మరి ఏదైతే పవన్ కళ్యాణ్ గారిని కూడా అభినందిస్తూ చిరంజీవి గారు మరి 5 కోట్లు ఇవాళ విరాళం ఇవ్వటం జరిగింది. దాన్ని కూడా మరి రాష్ట్ర ప్రజలు ఉపయోగించుకోవాలి. తప్పనిసరిగా ఏదైతే ప్రజలందరి కోసం వీళ్ళందరూ తాపత్రయ పడుతున్నారో ప్రజలు కూడా అది తెలుసుకుని విజ్ఞతతో రేపు ఓటేసేటప్పుడు ఈ కూటమిని గెలిపించవలసిన బాధ్యతను వాళ్ళు తీసుకోవాలని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. అతనికి చూసినట్టయితే అయితే రానున్న రోజుల్లో ఏదైతే కనుక ఎలక్షన్ అనంతరం ప్రభుత్వం ఏర్పడిందా, గతంలో చేసిన అనేక విషయాల మీద పోరాటం చేసాం, అవన్నీ కూడా 100% నెరవేర్చి రానున్న రోజుల్లో కూడా ఏదైతే యువతకు కూడా మంచి భవిష్యత్తుతో పాటు ఆ పెన్షన్దారులకు కూడా రానున్న రోజుల్లో కూడా ఆ రిటర్న్ చేసే విధానం, అలాగే ఆ